బాహుబలి మూవీ రోజులు పూర్తి చేసుకుంది తెలుగులో కంటే హిందీ వెర్షన్ ఏకంగా ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఈ మూవీకి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకోవడం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యింది ఇప్పటికే ఉత్తరాదిలో నిలకడగా కలెక్షన్స్ తో దూసుకుపోతున్నది ఈ సినిమా ఇదిలా ఉంటే బాహుబలి టూ విడుదల అనంతరం ప్రభాస్ ఫారెన్ నుంచి విశ్రాంతి తీసుకుని వచ్చాడు ఈ వెకేషన్ ట్రిప్ ముగించుకొని నేరుగా ముంబై చేరుకున్నాడు డాలింగ్ ఈ సందర్భంగా కరణ్ జోహర్ పెద్ద పార్టీ త్రో చేశాడు ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా ప్రభాస్ మారాడు స్పెషల్ గా చెప్పాలా మరి బాహుబలే కదా ఈ పార్టీకి అసలైన కారకుడు సో ఈ పార్టీలో ప్రభాస్తో పాటు రానా పలువురు యంగ్ బాలీవుడ్ హీరోస్ హీరోయిన్ ఆలియా భట్ తదితరులు హాజరయ్యారు బాహుబలిలో అత్యుత్తమంగా నటించావంటూ ఈ సినీ సెలబ్రిటీస్ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఈ పార్టీలో ఇక అంతేకాదు కొన్ని సీన్స్ ని కూడా రిపీట్ చేస్తూ చక్కగా కాసేపు సరదాగా ఎంజాయ్ చేశారు ఈ చిత్రంలో కట్టప బాహుబలిని చంపుతున్న సన్నివేశాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే సినిమాలో కట్టప పాత్రలు నటించిన సత్యరాజ్ ప్రభాస్ని కత్తితో పొడిస్తే ఇప్పుడు ఈ పార్టీలో కతితో మరో కట్టప్ప ప్రభాస్ ని పొడి చేశాడు అతనెవరో కాదు బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ సోమవారం రాత్రి దర్శక నిర్మాత కరణ్ జోహర్ తన నివాసంలో పార్టీ ఇచ్చాడు అయితే ఈ సో ఈ పార్టీలో బాహుబలి టూలోని కొన్ని సీన్స్ ని సరదాగా యాక్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ వెనక నుంచి కత్తితో పొడిచినట్లు ప్రభాస్ దాన్ని గుచ్చుకొని అమ్మ అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఇచ్చినట్టుగా ఒక ఫోటో ఒకటి నెట్ లో హల్చల్ చేస్తోంది మొత్తానికి కరణ్ జోహార్ ఇచ్చిన ఈ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ పార్టీలో మన ప్రభాస్ రానతో పాటు బాలీవుడ్ తారలు కూడా భలే ఎంజాయ్ చేశారు Latest news for more updates on anything happening Hollywood please like share and subscribe to Hollywood latest news